जय वासवी वीसी वारी नित्य वार्ता समाहारं वासवी मिशन टुडे की स्वागतम। डिस्ट्रिक्ट न्यूज़ V303A, V216A, V214A జిల్లాల్లో వివిధ సేవా కార్యక్రమాలు స్టడీ టిప్స్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలి V303A జిల్లా వాసవి క్లబ్ హిరియూర్ ఆధ్వర్యంలో రథోత్సవం సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ। V303A జిల్లా వాసవి క్లబ్ హిరియూర్ ఆధ్వర్యంలో స్థానిక మల్లేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని 2000 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ జి భవానీ ప్రసాద్, इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर नागभूषण, क्लब अध्यक्षुलु वी जगदीश, कार्यदर्शि आंजनीय हरलिकट्टे, ट्रेजरर हेचके पुनीतन मरियु आर्य वैश्य मंडली अध्यक्षुलु हेचएस नागराज गुप्ता, पीएस सतीश बाबू क्लब सभ्युलु पाल्गोन्नारु। इंस्टॉलेशन ऑफिसर पीएस वरहालराव नूतन कार्यवर्ग चेत प्रमाण स्वीकार चेयिंचारु। मुख्य अतिथिगा इंटरनेशनल वाइस प्रेसिडेंट के शेषगिरिराव हाजरयारु। ఇంకా ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ ఎస్వి మధు, వైస్ గవర్నర్ వై నరసింహారావు, క్యాబినెట్ ట్రెజరర్ కే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। V214A జిల్లా వాసవి క్లబ్ బెర్హంపూర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీ। V214A జిల్లా గవర్నర్ ఏ సతీష్ పిలుపు మేరకు వాసవి క్లబ్ బెర్హంపూర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా 500 పర్యావరణ హిత బ్యాగులను ప్రజలకు పంపిణీ చేశారు। ఈ ర్యాలీని గవర్నర్ సతీష్ ప్రారంభించారు। కేబినెట్ కార్యదర్శి జగన్, ఐపిసి వాసన్, जेट्सी राजुबाबु, जिल्ला आफीसर्लु एस श्रीनिवास, आरवीपी गणपति, एम सूर्यारावु मरियु सभ्युलु ई रैलीलो पाल्गोन्नारु। वज्रवैडूर्यालंकरणं मणिहारं महाद्भुतं संतोषमे प्रतीक्षणमु इका शुभप्रदमुग नीवु राग सेरूल वेडुका संतोषं प्रतीक्षणं मानिपल्ली ज्वेलर्स। కోలాహలంగా V216A జిల్లా మైక్రో క్యాబినెట్ సమావేశం। V216A జిల్లా మైక్రో క్యాబినెట్ సమావేశం కోలాహలంగా జరిగింది। సమావేశానికి గవర్నర్ పిఎస్ వరహాలరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డాక్టర్ సిఎస్ కుమార్ హాజరయ్యారు। ఈ సమావేశానికి వాసవి క్లబ్ కసిం కోట ఆతిథ్యం ఇచ్చింది। ఇంకా ఈ సమావేశంలో తక్షణ పూర్వ గవర్నర్ శ్రీనాథ్ శ్రీను, వి త్రినాదరావు, ఎస్ శేషగిరిరావు, ఎస్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు। పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే బాగా చదువుకోవాలన్నా, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా, స్కూల్లో అందరి మెప్పు పొందాలన్నా
మీరు చదువుకునే విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలి. అవి ఏంటంటే, క్లాస్ రూమ్లో ముందు వరుసలో కూర్చోండి. మీకు కళ్ళజోడు ఉన్నా లేక కంటి సమస్యలు ఉన్నా ఇలా ముందు కూర్చోవటం మర్చిపోవద్దు. టీచరు అసైన్మెంట్లు ఏవైనా ఇస్తే వెంటనే ఆ పని మొదలు పెట్టండి. ఇంకా చాలా టైం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే తర్వాత తొందరలో తప్పులు చేసే అవకాశం ఉంది. ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేస్తే మనసుకు ఎలాంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. వీలైతే ఒక ఇయర్ ప్లానర్ను సంపాదించి దాంట్లో మీ చదువుకు సంబంధించిన వివరాలన్నీ రాసి పెట్టుకోండి. దానివల్ల ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం, ఇబ్బందులు పడడం వంటివి జరగకుండా ఉంటాయి. ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. అంతకంటే తక్కువైనా ఎక్కువైనా కూడా శారీరక మానసిక ఇబ్బందులు తలెత్తి దాని ప్రభావం వల్ల చదువు పాడయ్యే ప్రమాదం ఉంది. టీచర్లతో మంచిగా ఉండండి. వారు చెప్పే విషయాన్ని పాజిటివ్గా తీసుకోండి. ఒక్కోసారి వారి పాఠాలు మాటలు బోరు కొట్టినా సర్దుకుపోండి. టీచర్లతో వాదనలు పెట్టుకోకండి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను. కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా జస్ట్ 3 స్టెప్స్ లో. నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా? నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా? టెక్సావే అయిపోయారు. ఓహో, నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. విసిఏ వారి నిత్యవార్త సమాహారం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.